లక్ష్యాన్ని చేరుకోవడం సక్సెస్, గోల్ని రీచ్ అవ్వడమే సక్సెస్, అనుకున్నది సాధించడం సక్సెస్, టార్గెట్ ని హిట్ చేయడమే సక్సెస్. టైం ఎంత కిల్ చేస్తున్నాను, ఎంత యూజ్ చేసుకున్నాను, యూజ్ యువర్ టైం, అదర్వైజ్ యు లూజ్ యువర్ టైం, యు లూజ్ యువర్ టైం. మీ కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోతుంది ఇంకో 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో. ఇక్కడ నుంచి బయటికి వెళ్తారు, క్యాంపస్ ఇంటర్వ్యూస్కు జాబ్స్ వస్తాయి, కొంతమందికి ప్లేస్మెంట్ అయిపోతుంది, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత జాబ్స్ రావచ్చు. ఒక మాట చెప్పండి, ఇప్పటికీ ఒక 10 సంవత్సరాల తర్వాత మీరందరూ కలిసి ఒకే కాలేజీలో ఇప్పుడు చదువుకున్నారు కదా, 10 సంవత్సరాల తర్వాత మీ అందరి లెవెల్ ఒకే లెవెల్లో ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? మీరు ఒకే చదువు చదువుతున్నారు, ఒకే కాలేజీలో చదువుతున్నారు, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ చైర్, సేమ్ క్లాస్ రూమ్, అయినా రిజల్ట్స్ వేరువేరుగా ఉంటాయి. మీ ఇన్కమ్లో ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, సంపాదించే సంపద ఇన్ఈక్వల్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటారు, ఎంత ఇన్ఈక్వల్గా ఉంటుందో తెలుసా? ఎంత అంటే చూడండి, టోటల్ పీపుల్ని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తే టాప్ 20% పీపుల్ ఉన్నారు, బాటమ్ 80% పీపుల్ ఉన్నారు. టాప్ 20%, బాటమ్ 80%. ఏంటి ఇద్దరికి డిఫరెన్స్ అంటే, టాప్ 20% పీపుల్ యొక్క శాలరీ ఇన్కమ్ పర్ ఇయర్కి 11% ఇంక్రిమెంట్ ఉంటుంది అవరేజ్ మీద. అదే బాటమ్ 80%కి ఇయర్లీ 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. వాడికి 3% ఇంక్రిమెంట్ ఉంది, ఖర్చులు కూడా 3-5% ఖర్చులు పెరుగుతుంటాయి ఇయర్లీ. తన సంపద పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఫైనల్గా ఎప్పుడు చూసినా కానీ అప్పుల్లో ఉంటాడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు 80% పీపుల్. ఎసార్నో? అవునా కాదా? ఎస్. టాప్ 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ సంవత్సరానికి పెరుగుతూ సేవింగ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా బెస్ట్ పొజిషన్లో ఉంటారు. టాప్ 20% ఎవరు ఉండాలనుకుంటున్నారో, టాప్ 20% వెళ్ళకపోతే ఎక్కడుంటాం? బాటమ్ 80% లో ఉండిపోతాం. ఎసార్నో? మనం ఉండాల్సింది బాటమ్ 80% కాదు, టాప్ 20% లో ఉండాలి. ఈరోజు నేను చెప్పబోతున్న విషయము మీకోసం కొత్త విషయం ఏమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో నాకు తెలియదు సార్ చెప్పండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబద్ధం. ఇది లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో మాకు తెలియదు అనేవాళ్ళు అబద్ధం. తెలుసు, ఇంప్లిమెంటేషన్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు కూడా మంచి పర్సంటేజ్ రావాలంటే ఏం చేయాలి? తెలియదా? తెలుసు, ఇంప్లిమెంట్ చేయం. ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఎసార్నో? ఎస్. ముందుగా మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఇస్ పవర్. ఎస్, అవును, నాలెడ్జ్ ఇస్ పవర్. వాస్తవమే, ఇంతకి నాకెంత నాలెడ్జ్ ఉంది అన్నది నేను క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వు ఏ కంపెనీలో అయితే ఉన్నావో, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉంటావో, నువ్వు ఎక్కడైతే ఉంటావో, నువ్వు ఏ ఫీల్డ్లో అయితే ఉంటావో, అక్కడ నీ నాలెడ్జ్ పీక్స్లో ఉండాలి. నువ్వు మాస్టర్ అయి ఉండాలి ఆ నాలెడ్జ్. ఆ ఫీల్డ్కి సంబంధించి నిన్ను ఎలా గుర్తించాలంటే, నాలెడ్జ్ అనే పేరుతో గుర్తించగలగాలి. ఒక మనిషి యొక్క రిప్యుటేషన్ అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది, కానీ నీ రిప్యుటేషన్ అనేది షుడ్ బి డిపెండ్ ఆన్ యువర్ నాలెడ్జ్. ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కంపెనీ కానీ, దాంట్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి తన నాలెడ్జ్తో గుర్తించబడతాడు. తనకున్నటువంటి నాలెడ్జ్, తనకున్నటువంటి స్కిల్స్, తనకున్నటువంటి ఇంప్లిమెంటేషన్ స్కిల్స్, ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ అయితే అతనికి దాని ద్వారానే రిప్యుటేషన్ వస్తుంది, దాని ద్వారానే తన ఇన్కమ్ పెరుగుతుంది, దాని ద్వారానే తనకి రికగ్నేషన్ ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మన నాలెడ్జ్ మీద మనం ఎంత ఫోకస్ చేస్తున్నాము, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాము, నాకున్న టైంని ఎంత యూజ్ చేసుకుంటున్నాను, ఎంత కిల్ చేసుకుంటున్నాను అన్నది ఇంపార్టెంట్. యూజ్ యువర్ టైం, అదర్వైజ్ యు లూజ్ యువర్ టైం. నువ్వు యూజ్ చేసుకోకపోతే నువ్వు లూజ్ చేసుకుంటావు నీ టైంని. ఎక్కడ యూజ్ చేయాలి? నాలెడ్జ్ని గెయిన్ చేయడంలో యూజ్ చేయగలగాలి. ఒక మనిషి యొక్క గ్రోత్, ఒక మనిషి యొక్క సక్సెస్, ఒక మనిషి యొక్క రికగ్నేషన్ అనేది నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి నాలెడ్జ్? ద క్వాంటిటీ ఆఫ్ నాలెడ్జ్. నీకు ఎంత నాలెడ్జ్ ఉంది నువ్వు ఉన్న ఫీల్డ్లో, నీకున్న నాలెడ్జ్ ఎంత క్వాలిటీకి సంబంధించింది నీకున్న ఫీల్డ్లో. నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, క్వాలిటీ నాలెడ్జ్ ఉంది, కానీ నీకు అప్లై చేయడం రావట్లేదు. అప్లై చేయడం అనేది స్కిల్.
నీ దగ్గర ఎంత స్కిల్ ఉంది, హౌ టు అప్లై యువర్ నాలెడ్జ్ అనే విషయంలో. మనకి రిజల్ట్స్ రావడానికి నా దగ్గర నా నాలెడ్జ్ని ఎలా అప్లై చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వన్ స్టెప్ టు గెట్ సక్సెస్. నాలెడ్జ్ని క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళాలి, క్వాలిటీ ఉండాలి, నాలెడ్జ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఫార్చ్యూన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో టాప్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ కంపెనీ యొక్క సీఈఓని కంపెనీలో ఉన్నట్టు ఒక యావరేజ్ ఎంప్లాయీని మనం కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏముంటుందో తెలుసా? ఆ సీఈఓ యొక్క యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ $10.3 million ఉంటుంది. అదే కంపెనీలో నుండి ఒక యావరేజ్ ఎంప్లాయీ యొక్క సాలరీ ఏదైతే ఉందో ఆ సాలరీతో పోల్చుకుంటే సీఈఓ సాలరీ 258 times ఎక్కువగా ఉంటుంది. చిన్న డిఫరెన్సా? చిన్న డిఫరెన్సా? సేమ్ కంపెనీ సార్. అయితే పాయింట్ ఏంటంటే, ఈ సీఈఓ ఎక్కడి నుంచో ఊడిపడ్డాడా? నో. వీళ్ళ మీద స్టడీ చేస్తే రీసెర్చెస్ చెప్తున్నాయి, వీళ్ళు కూడా యావరేజ్ ఎంప్లాయ్ పొజిషన్ నుంచే వచ్చారు. వీళ్ళు వీళ్ళ క్లాస్మేట్స్, వీళ్ళు వీళ్ళ కొలీగ్స్, వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ తో పాటు యావరేజ్ లెవెల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళైతే నాలెడ్జ్ గెయిన్ చేశారు, వాళ్ళు ఏమైతే స్కిల్స్ నేర్చుకున్నారో, వాళ్ళు ఏదైతే స్కిల్ అప్లై చేయడం మొదలు పెట్టారో, స్కిల్ ప్లస్ స్కిల్ ఈక్వల్స్ టు యునిక్ స్కిల్, స్కిల్స్ని పెంచుకుంటూ వచ్చారో, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ వచ్చారో, వాళ్ళు అంచెలంచెలుగా సీఈఓ స్థాయికి వెళ్ళగలిగారు. నాలెడ్జ్ అనేది నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది. ద క్వాలిటీ, ద క్వాంటిటీ అండ్ హౌ టు అప్లై ద నాలెడ్జ్ అనే విషయం. మన ఫ్యూచర్ కూడా దీని మీదనే డిపెండ్ ఉంటుంది. మన ఫ్యూచర్లో యావరేజ్ ఎంప్లాయ్గా ఉండిపోదామా లేక ఒక నెక్స్ట్ లెవెల్ స్థాయికి వెళ్తామా అన్నది డిపెండ్స్ ఆన్ యువర్ లెర్నింగ్ స్కిల్ అండ్ అవర్ నాలెడ్జ్. మీకు మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంత నా కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే, ఈ రెండు ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉన్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, రండి కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం.